హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో నాలుగవ సీజన్ ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 6న ప్రారంభమై డిసెంబర్ 20 వరకు అభిమానులని అలరించింది. ఇక ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరికీ ఓ కొత్త లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఈసారి కంటెస్టెంట్లు షోలోకి ఎంటర్ కాకముందు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేనివారు, కానీ హౌస్లో అడుగుపెట్టిన తర్వాత వారి పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 అదరహో అనిపించింది. 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షో చివరి వారానికి టాప్ 5 గ్రాండ్ ఫినాలేకు ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే వీరికి మంచి ఆఫర్లు వచ్చాయి. కొందరికి వెబ్ సిరీస్ ఆఫర్లు రాగా మరికొందరికి సినిమా అవకాశాలు వచ్చాయి. మొత్తానికి వీరికి ప్రేక్షకుల్లో చాలా క్రేజ్ ఏర్పడింది. అభిజిత్ కు సినిమా అవకాశాలతో పాటు వెబ్ సిరీస్ లలో ఛాన్సులు వచ్చాయి. వాస్తవానికి 3వ స్థానంలో నిలిచినప్పటికీ సోహెల్ టాక్ ఆఫ్ ది బిగ్ బాస్ గా నిలిచాడు. ఇతని కథ కూడా వేరేలా ఉంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో గ్లామర్ తో అలరించి అందరినీ ఆకట్టుకున్న ముద్దుగుమ్మ మోనాల్ గజ్జర్. ఈ అందాల భామ పలుమార్లు ఎలిమినేషన్ కు నామినేట్ అయినప్పటికీ సేవ్ అవుతూ చివరిగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ గా నిలిచింది. తెలుగులో 1-2 సినిమాలు చేసిన మోనాల్ గజ్జర్ గుజరాతీలో కూడా సినిమాలు చేసింది. అయితే తనకు లైఫ్ ఇచ్చింది మాత్రం తెలుగు ఇండస్ట్రీనే అని పలుమార్లు చెప్పుకొచ్చింది. అంతేకాదు తను హైదరాబాద్ లోనే మంచి ఇల్లు కొని ఇక్కడే సెటిల్ అయ్యి తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఉండాలని కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వస్తున్నాయి, అయితే వెండి తెరపై కాదు బుల్లి తెరపై. అవును, మోనాల్ గజ్జర్ కు ప్రముఖ యాంకర్ ఓంకార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న డాన్స్ ప్లస్ షోలో జడ్జిగా వ్యవహరించనున్నట్టు సమాచారం. డిసెంబర్ 27వ తేదీ నుంచి మా టీవీలో ప్రసారం కానున్న ఈ డాన్స్ రియాలిటీ షోకు మోనాల్ జడ్జిగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. ఈ షోకు ఇతర జడ్జిలుగా ప్రముఖ కొరియోగ్రాఫర్లు బాబా మాస్టర్, యష్ మాస్టర్, రఘు మాస్టర్లతో పాటు మరికొందరు న్యాయ నిర్ణేతలుగా ఉంటారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఈ వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక కట్ చేస్తే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో పేమెంట్ పరంగా మోనాల్ కూడా అధిక పారితోషికమే తీసుకుంది. 14 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మోనాల్ కు నిర్వాహకులు బాగానే చెల్లించినట్టు తెలుస్తోంది. ఇంకా మోనాల్ కి పలు వరుస ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.